పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. మన మంగం గారు మనవడు జగన్ గారు ఎన్నో చేయాలనుకున్నారు అభివృద్ధి కోసం, కానీ ఏం చేయలేకపోతున్నారు. రోడ్లు వేయాలని చూశారు, కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు అడ్డొచ్చేసినాయి, చేయలేకపోయారు. అభివృద్ధి కోసం ఎంతో నిరంతరం శ్రమ చేస్తూ 22 గంటలు నిద్రపోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో రోజు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు, చేద్దాం అనుకుంటున్నారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు అడ్డొచ్చేసింది ఆయనకి, ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఈ విషయాన్ని మర్చిపోయారు. మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత అన్నది లేకుండా పోయింది. వాటి గురించి కూడా దృష్టి పెట్టారు, కానీ ఈ మైండ్ లోకి ఈయనకి ఇదే వెళ్ళిపోతుందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు, దానివల్ల ఏమి చేయలేకపోతున్నారు. బాబు, జగన్ బాబు, నువ్వు ముందు రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించు. అంతే తప్ప నీకు ఏ సాకులు దొరకలేదని చెప్పి ఆయన కించపరచడం కోసం ఆయనకి వ్యక్తిగతంగా ఉన్న మూడు పెళ్లిళ్ళనే తీసుకొస్తున్నావు తప్ప రాజకీయ విమర్శ చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు రాజకీయ పరంగా రావాలయ్యా. అంతేగాని వ్యక్తిగత విమర్శలు నీకెందుకు? ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు, నువ్వు వెళ్ళేమన్నా ఆయనకి సహాయం చేయలేదుగా, నీకెందుకు వచ్చింది ఆ బాధ? నిన్నేమన్నా విడాకులు ఇస్తున్నాను నేను, తీసుకురా, నువ్వు డబ్బులు ఇవ్వని చెప్పి ఆయన అడిగారా? అడగలేదుగా. నీకెందుకు వస్తుంది ఈ సమస్య? సరే, చూసుకుందాం. నీ తాత ముత్తాతల నుండి తీసుకురా. నీకు మంగం గారి మనవడని పేరు ఎలా వచ్చింది? మీ తాతగారి ఉంచుకున్న దానికి పుట్టిన వంశస్థుడు కాదా నువ్వు? ఈ రకంగా చూసుకుంటే నిన్ను మేమేమని అనాలి? నిన్ను ఏ స్టార్ అని మేము పిలవాలి? నువ్వు ప్యాకేజీ ఇచ్చిన స్టార్లు అందరూ కలిపి నీకు భజన చేస్తున్నారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అని అనుకుంటే నువ్వు మాత్రం ఈ వ్యక్తిగతమైన విషయాన్ని బయటికి తీసుకొస్తే మాత్రం చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది. మా జనసేన వీర మహిళలందరి తరపున నీకు మేము ఇస్తున్న హెచ్చరిక ఇదే, ముందు అభివృద్ధి ప్రాథమ వైపు అడుగులు ఎలా వేయాలని నిర్ణయించుకో. నీకు ఉన్న టైం 5 నెలలు, అమరావతి నిర్మించలేకపోయావు, రాజధాని లేదు, ఏమీ లేవు. నీకు ఏదన్నా మాట్లాడాలి, టాపిక్ కావాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు తప్ప ఇంకొకటి రాదా? మీ చెల్లికి దగ్గర ఉండి పెళ్లి ఎలా చేసావు? రెండో పెళ్లి అది నీ వ్యక్తిగత విషయమా? అయితే అది బయటికి తీసుకురాకూడదా? మేము సభ్యతా సంస్కారాలతో ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నీ బయట పెట్టకుండా ఇప్పటి వరకు మామూలుగా మాట్లాడుతున్నాం. ఇక నుండి కనుక నువ్వు ప్యాకేజీ స్టార్ అని కానీ మూడు పెళ్లిళ్ళ గురించి కానీ మాట్లాడాల్సి వస్తే మొత్తం వీర మహిళలు అందరం కలిసి నీకు బుద్ధి చెప్పడానికి నీ ఇంటి ముందు ఉంటాం. ఈ విషయంలో మాత్రం ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం నిన్ను మాత్రం. మేము ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని నీ యొక్క స్థితిగతులు తెలుసుకో. ముందల నీ పుట్టుక ఎటువంటిది, నీ పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏంటి అన్నీ నీకు తెలుసు. మీ నాన్నగారు రెండు పెళ్లిళ్ళు చేసుకోలేదా? మీ చిన్నాన్నగారు రెండు పెళ్లిళ్ళు చేసుకోలేదా? మీ తాతగారు ఉంచుకున్న దానికి వంశానికి సంబంధించినోడు కాదా నువ్వు? నీ చెల్లి రెండు పెళ్లిళ్ళు చేసుకోలేదా? వీళ్ళందరినీ మర్చిపోయావా? అంటే వీళ్ళందరూ నీ దృష్టిలో కనబడట్లేదా? నీ చెవులకు వినబడట్లేదా? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు అని అంటున్నావు? ఇది మాత్రం పద్ధతిగా లేదు. మీరు మాత్రం ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడడం నేర్చుకోండి. అభివృద్ధి పదం వైపు ఎలాగో అడుగువేయడం మీకు చేత కాదు. చేత కాని అసమర్థుడి పరిపాలన అన్నది ఏంటంటే జగన్ అని చెప్పి నిండు అందరూ చెప్పుకునే విధంగా ఉంది. ఈ విధానం నుంచి బయటపడాలనుకుంటే సభ్యతా సంస్కారంతో ఇక నుండైనా మాట్లాడడం నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి దూషించాలి అనుకున్న రోజున మా ఆడమహిళలు అందరం కూడా వచ్చి వీర మహిళల తరపున నీకు చెప్పుల దండ వేసి నడి రోడ్డు మీదకి లాక్కొచ్చి తాడేపల్లి ప్యాలెస్ లోంచి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి వీర మహిళలు అందరూ తరపున నేను హెచ్చరిస్తున్నాను. పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం.